నెల్లూర్ జిల్లా గూడూరు డివిజన్ చిలకలూరు మండలం ముత్యాలపాడు గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి సమీపంలో తమకు ప్రభుత్వం కేటాయించిన జగనన్న నివేశ స్థలాలు సమీపంలో ఓ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడంతో దానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కాలుష్యంతో కూడిన పరిశ్రమను తమ గ్రామానికి సమీపంలో ఏర్పాటుకు చేస్తే వ్యాధులు బారిన పడి గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు వాపోయారు. పక్కకి ఆ వాసనకి మేము తట్టుకోలేము. మేము ఇప్పుడు మంచినీళ్ళు తాగి కష్టం చేసుకున్న బతికి ఆరోగ్యంగా బాగున్నాము. ఇది ఇక్కడ పెట్టిన దాని వల్ల మేము ఆరోగ్యాలు చెడిపోతాయి. మాకు ఈ నెల కాసి వద్దు, మాకు ఏది వద్దు. మేము కూలి చేసుకుని ఎట్ట బతుకుతున్నాము, మేము అట్ట బతుకుతాము. మాకు ఇంకా ఈ నెల కాసి వద్దు, ఈ ఉద్యోగాలు వద్దు, మాకేం వద్దు. మాకు మా బతుకులు మాకు చాలు. మాకు ఇక్కడ ఏది కట్టాల్సిన అవసరం లేదు. నా పేరు వెంకటరమణ అండి. మాకు జగనన్న గారు ఇదిగో ఇక్కడ 85 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చున్నారు. ఇక్కడే ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఇది నెల క్యాస్ట్ వాళ్ళదంట. ఇదే నెల క్యాస్ట్ ని చౌటపాలెం దగ్గర పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత అక్కడ జనాలు కూడా ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చి వీళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కాలుష్యం వల్ల. దీనికి ఇక్కడ ఇంత దగ్గరలో ఎంత ఒక పర్లం కూడా లేదండి. ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి ఇచ్చిన గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరు అధికార వాళ్ళని పెట్టుకోమని జీవో పాస్ చేశారు, ఎవరు ఇచ్చారు మనకైతే తెలియదు. ఎవరో ఇచ్చారంట. ఇదిగో వీళ్ళు 3 రోజుల నుంచి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. మేమంతా ఊరు వాళ్ళం ఇక్కడే వచ్చి ధర్నా చేసుకుంటే దీన్ని ఆపవలసిందిగా మేమందరినీ కోరుకుంటున్నాం.